ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉపవాస ప్రార్థన శక్తి గురించి వివరించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించినాడు. శుక్రవారము ఇది ప్రతిష్ఠితమైన దినం. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించే రోజు. మరి చాలామంది ఉపవసించలేకపోతున్నారు, ఉపవాస ప్రార్థన నిష్టగా చేయలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థన అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో దింపుతుంది. సాతానుడు తంత్రవాది ఉపవసించక మనకు ఆటంకాలు అడ్డులు తీసుకొని వచ్చి ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనము అనుభవించక అనేకమైన ఇబ్బందులకు అనేకమైన కీళ్లకు గురవుతూ మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన గురించి చాటించమని నన్ను ఆత్మలో ప్రేరేపించినాడు. నేను ఉపవాసం ఉండాలి, నాతో పాటు యూపీఎఫ్ సభ్యులు ఉపవాసం ఉండాలి, దేవుని వాక్యం వింటున్న విశ్వాసులు ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన చాలా గొప్ప దీవెన మన జీవితాల్లో కలిగిస్తుందని. మీరు యూట్యూబ్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మెసేజెస్ ఉంది ఉపవాస ప్రార్థన శక్తి గురించి. పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన వాక్య భాగాలు ఎత్తి నేను ఉపవాస ప్రార్థన శక్తి గురించి వివరించిన. అయితే ఈరోజు యెషయా 58:9 యెషయా 58లో మనము ఆ అధ్యాయం అంతా ఉపవాస ప్రార్థన శక్తి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు రాసింది. దేవుని చిత్త ప్రకారం ఉన్న ఉపవాసం, దేవుడు అంగీకరించని ఉపవాసం గురించి కూడా ఉంది. 58:9 అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. నాకు చాలా ఆదరణ కలిగింది మాట, నేనున్నాను నీకు, నువ్వు భయపడవు. ఎప్పుడు నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన పిలువగా దేవుణ్ణి పిలువగా ఉత్తరం ఇస్తాడు. ఇదంతా ఉపవాస ప్రార్థన గురించి ఉన్న అధ్యాయము. ఈరోజు తప్పకుండా దేవుని బిడ్డలు ఉపవాసం ఉండాలి. మరి మీ శరీరం ఎలాగ అనుకూలిస్తే అలాగూ మీరు దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని ఆరాధించడం, పాటలు పాడడం, దేవునితో సమయం గడపడం, ప్రార్థించడం, నీ భారము దేవునికి తెలియజేయడం, ఆహారము తినడానికి ఉన్న సమయం, వండడానికి ఉన్న సమయం కూడా దేవునికి ఇవ్వడం, అది దేవుని ఘనపరచడం. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన గురించి ఏం చెప్పినాడు? మార్కు సువార్త 9:29 ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల నేను ఇలాంటివి తొలగిపోట అసాధ్యం అన్నాడు. ఫుట్ నోట్లో మీరు చూస్తారు ఉపవాసము ప్రార్థనతో ఉపవాసము మిళితమైనప్పుడే మనము శక్తిగల ప్రార్థన చేసి సాతాను యొక్క ఉపాయాలన్నీ కూడా భంగము చేసి విజయోత్సవమైన మార్గంలో మనం ముందుకు వెళ్ళగలవు. నేను చాలామంది సాక్ష్యాలు విన్నాను, అంట్లో ప్రతికూలతలు, అనారోగ్యం, క్యాన్సర్లు, డెలివరీస్, అలాగే వీసా అప్రూవల్, వివాహానికి డబ్బులు లేవని ఇలాంటివన్నీ విన్నప్పుడు మరి వాళ్ళందరికీ దేవుని దాసరాలు అనేది చెప్పేది ఏంటంటే, ట్రై ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు ఒక్కసారి ఉపవాస ప్రార్థన రుచి చూడు. ఎన్నెన్నో కార్యాలు చాలా సులువుగా జరిగిపోతుంది నీ జీవితంలో ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. నేను అది ధైర్యంగా చెప్పగలను. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, సేవా జీవితంలో ఉపవాస ప్రార్థన నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది. కొన్నిసార్లు నాకు చాలా పనులు ఉన్నప్పుడు, ఆహారం మానుకోవడం నా వల్ల కానప్పుడు నేను డానియల్ ఫాస్టింగ్కి వెళ్ళిపోతాను. అంటే మాంసాహారాలు మానేసి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఎన్నెన్ని కార్యాలకు నేను జవాబులు పొందినానో నేను వర్ణించలేను. ఐ గాట్ ఆన్సర్స్. కొన్ని పర్వతాలు నా మార్గంలో తొలగిపోయినాయి అన్నమాట. ఆటంకాలు అడ్డులోనే తొలగిపోయింది. కీడు చేయడానికి ఉద్దేశించిన వారు ఓడిపోయినారు. మరి ఆర్థికంగా, సేవాపరంగా దేవుడు మేళ్లను సంఘానికి అనుగ్రహించినాడు. నేను ఊహించని మార్గంలో దేవుడు నన్ను నడిపించినాడు. కనుక దేవుని బిడ్డలారా, ట్రై ప్రేయర్ విత్ ఫాస్టింగ్, యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మహిమను నీ జీవితంలో చూడాలంటే తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయడం తర్బీదుగా చేసుకోవాలి. అయ్యో, ఈ కోవిడ్ దినాల్లో ఉపవాసం ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందని కొందరు అంటారు. అస్సలు ఇమ్యూనిటీ తగ్గదు. నేను గొప్ప ఒక ఆయుర్వేద వైద్యుడు చెప్పడం విన్నాను, లంఘనం పరమౌషధం, ఫాస్టింగ్ ఇస్ సూపర్ మెడిసిన్ అండ్ ఈ ఉపవసించి ప్రార్థించినప్పుడు నీ శరీరము చాలా ఇట్ గెట్స్ ఇన్ ట్యూన్ విత్ గాడ్ అండ్ గాడ్స్ పవర్. యూఆర్ కనెక్టెడ్ టు ద ఎనర్జీ ఆఫ్ గాడ్. కాబట్టి నీకు రోగం వచ్చే అవకాశమే లేదు. ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ తరగదు. నీకున్న టాక్సిన్స్ లేక శరీరంలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా తొలగిపోతుంది. శరీరము క్రొత్తదనము పుచ్చుకుంటుంది. ఇట్ రిన్యూస్ యువర్ బాడీ ఆల్సో.
యువర్ మజిల్స్, యువర్ నర్వ్స్, యువర్ బోన్స్. అంటే తల నుండి పాదం వరకు ఈ ఉపవాసం చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, నీ భారం దేవుని మీద మోపడం ద్వారా నీ గుండె తేలికైపోతుంది, నీ నరాల బలహీనత తొలగిపోతుంది, ఎముకలు పటిష్టితం పొందుతుంది, నీ యొక్క మనసు తేలికైపోతుంది, ఒకలాంటి దైవికమైన సంతోషంను అనుభవిస్తావు, భయం తొలగిపోతుంది, దిగులు తొలగిపోతుంది, ఒక ధైర్యం వస్తుంది దేవుని ఎదుట. నేను ఈరోజు అంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నా సమస్యలన్నీ చెప్పుకున్నాను. ఒక ధైర్యం, ఎంత గొప్పదండి ఉపవాసం. వృద్ధాప్యంలో ఉన్నాను నేను, ఉపవాసం చేయలేనని ఒక తలంపు వచ్చినప్పుడు నాకు వెంటనే అన్నా ప్రవక్తి గుర్తొస్తుంది. 102 సంవత్సరాల వయసు ఆమె, 84 సంవత్సరాలు మందిరం విడవకుండా రేయింబగళ్ళు ఉపవాసం ఇచ్చిందంట. ఏదో వారానికి ఒక శుక్రవారం కాదు, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సేవించిందని వాక్యంలో మీరు చూస్తారు, లూకా సువార్త 2వ అధ్యాయంలో. అంటే ఏజ్ ఆల్సో ఇస్ నాట్ అన్ అబ్స్టకల్, దేవుడిస్తాడు ఆ శక్తి. ఉపవాస ప్రార్థన నీకు సమయాన్ని ఇస్తుంది దేవుని దగ్గర గడపడానికి, ఏకాగ్రత ఇస్తుంది. ఫాస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాన్సన్ట్రేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాస్టింగ్? అంటే ఉపవాసించడం అంటే దేవునితో మనం సమయం గడపడం మాత్రమే కాకుండా ఏకాగ్రత, ఏకలక్ష్యం, గురి పెట్టుకొని ప్రార్థించడం, తర్వాత తగ్గించుకోవడం. ఉపవసించినప్పుడు నీ శరీరంలో ఉన్న రోషం, పౌరుషం, కోపం, వ్యసనం ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మనం రోజు దాన్ని తిండి వేసి పెంచుతున్నాము, కానీ ఒక్కరోజు వారంలో 24 గంటలు ఘనమైన ఆహారాలు ఏమి తీసుకోకుండా కొంచెం లైట్గా ఒక లిక్విడ్ డైట్, లేకుంటే కొందరు వాటర్ ఫాస్టింగ్ చేస్తారు, చాలా మంచిది. ఆ వాటర్ అంతా శరీరాన్ని క్లెన్స్ చేసేస్తుంది. లేదు, మేము మెడిసిన్స్ తీసుకుంటామంటే ఒక అల్పాహారం, ఒక పూట మానడం, లేక 2 పూటలు మానడం. ఎలాగూ నీ శరీరానికి అనుకూలంగా ఉందో అలాగూ దేవుడు నిర్ణయించ, గాడ్ విల్ గైడ్ యూ. ఇదే యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించు అనే వాక్యం మనం చూస్తున్నాం. ఉపవాసం అన్నప్పుడు మనము తగ్గించుకుంటున్నాము, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మన వలన కాని కార్యాలను దేవునికి అప్పగిస్తున్నాం, దేవుడు పనిచేయడానికి మనం అనుమతిస్తున్నాం. వీఆర్ అలవింగ్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్. ఇట్ షోస్ అవర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. మనం దేవుని మీద ఆధారపడడం అది మనకు తెలియజేస్తుంది. అంటే హౌ టు డిపెండ్ ఆన్ గాడ్, విల్ టీచర్స్ టు డిపెండ్ ఆన్ గాడ్. మత్తయి సువార్తికుడు 6వ అధ్యాయంలో చెప్తాడు, ఉపవాసం చేసేవాళ్ళు ప్రకటించొద్దు, ఉపవాసం చేసేవాడు రహస్యంగా ఉపవాసం చేస్తే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని. ఇప్పుడు కరోనా భయము, ఇప్పుడు మన పిల్లల గురించి మనం ప్రార్థన చేయాలి కదా, దేవుడు ఇచ్చిన బహుమానాలు కాపాడుకోవాలి, సాతాను దొంగిలించొద్దంటే మన పిల్లలు కానీ పిల్లల పిల్లలు కానీ మనకు ఒక బాధ్యత లేదా? ఎటువంటి వేరియంట్ వస్తుందో తెలియదు, డెల్టా డెల్టా అన్నారు. నాకు అప్పుడు ఒక చిన్న మాట గుర్తొచ్చింది, డిస్ప్లే పిక్లో పెట్టుకున్నాను, వెన్ గాడ్ ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా వై డు యూ ఫియర్ డెల్టా? డెల్టా అంటే గ్రీక్లో 4వ అక్షరం, ఆల్ఫా మొదటి అక్షరం, ఒమేగా మనకు ఏ జెడ్ లాగా, ఆల్ఫా మొదటి అక్షరం, ఒమేగా ఆఖరి అక్షరం. అయితే వెన్ గాడ్ ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా వై డు యూ ఫియర్ డెల్టా? డెల్టా ఈజ్ ద 4th లెటర్ ఇన్ గ్రీక్. చూడు, డెల్టా వస్తుంది, డెల్టా వేరియంట్, డెల్టాతో ఇంకా వేరే వేరియంట్స్ వచ్చేస్తుంది, మన పిల్లలు దిగబడతారు, లేకుంటే వాళ్ళు చనిపోతారు, వీళ్ళు ఇలాంటివన్నీ కూడా మిథ్యలు కానీ, అబద్ధాలు కానీ, వదంతులు కానీ, ఒకవేళ అది నిజమైన, జస్ట్ విల్ కాస్ట్ అవర్ బర్డన్ అపాన్ ద లార్డ్. దేవుడు మన పిల్లలను కాపాడుతాడు, పిల్లల పిల్లలను కాపాడుతాడని మనము మన సంతానం కొరకు, మన ఇంటి సభ్యుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు లేదా? వాళ్ళను మరణానికి ఎందుకు అప్పగించాలి? ఉపవాస ప్రార్థన కీడు నుండి నిన్ను తొలగిస్తుంది, నీ కుటుంబ సభ్యులను కూడా కీడు నుండి, రోగం నుండి, ఆకస్మికమైన మరణాల నుండి తొలగిస్తుంది. బికాస్ గాడ్ కన్సిడర్స్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు నీ కన్న బిడ్డ ఒక్క పూట తినకుంటే నీ మనసంతా ఆ బిడ్డ మీదనే ఉంటుంది, ఎందుకు నా బిడ్డ తినలేదు ఈరోజు, అరే వాడు తినలేని లేదు, అన్నం పొద్దున్న తినలేదు, మధ్యాహ్నం తినలేదు, మధ్యాహ్నం కూడా రాత్రి కూడా తింటలేడు అని చాలా ఆలోచిస్తావు నీ బిడ్డ గురించి. అలాగే మనము తిండి మాని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు మనల్ని కన్న దేవుడు మన గురించి లక్ష్యం ఉంచాడా? తప్పకుండా, హీ విల్ డెఫినెట్లీ ఫిక్స్ హిజ్ ఐస్ ఆన్ అస్ అండ్ హీ విల్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. మనము ఈ యొక్క ముఖ్యంగా ఈ తెగుళ్ళ నుండి విడిపింపబడాలని మనం ప్రతి శుక్రవారం నిష్ఠతో ప్రార్థన చేస్తే, ఐ డేర్ సే నేను తప్పకుండా ధైర్యంగా చెప్పగలను, తెగుళ్ళ నుండి మనల్ని విడిపిస్తాడు దేవుడు, సంఘాన్ని సిద్ధపాటు చేస్తాడు, దేవుని మార్గంలో మనల్ని అందరిని ఉంచుతాడు, మనం తొలగిపోం, దైవ సన్నిధిని మనం అనుభవిస్తాం. వి బికమ్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ వీక్ బై వీక్.
దీర్ఘకాల ఉపవాసాలు కూడా ఉంది, 21 రోజులు 40 రోజులు. అది చాలా చేసిన నేను చేశాను, మరి సంఘానికి కూడా ప్రకటించి చాలామంది పాల్గొన్నారు. డానియల్ ఫాస్టింగ్ అని 21, 40, 100 కూడా చాలా జవాబులు రావడం నేను నా అనుభవం ఇది. విశ్వాసులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో అసాధ్యమైనవి అన్నీ సాధ్యం కావడం కూడా నేను చూసినాను. ఈరోజు మరి నేను ఒక దేవుని సేవకురాలుగా అనుభవపూర్వకంగా చెప్పగలను, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్యలు నీకు కనబడవు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు కనబడవు అవి, ఇంకా నీ ముందు ప్రయాణంలో వెనక తట్టు చేసి ఎటుపోయినాయి సమస్యలు. వీటన్నిటి కొరకు నేను ఒక నోట్బుక్లో నువ్వు రాసిపెట్టు, నీ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేయి. కొన్ని నెలలైన తర్వాత సమస్యలు ఉండవు అక్కడ. అప్పుడు మోషే అంటాడు కదా నిర్గమకాండ 14:14 భయపడుతున్న ఇస్రాయేల్తో అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఈరోజు చూస్తున్న శత్రువులను మరెన్నడూ మీరు చూడరు. మాట చాలా బాగుంది. వాడు నిజంగానే చూడలేదు, వాళ్లకు ఎర్ర సముద్రం పాయలైపోయింది. వారు కోరిన రేవుకు వారు చేరినారు, వెనుక వెంటాడుతున్న శత్రువులు సముద్రంలో మునిగిపోయినారు, చచ్చి తేలినారు. అంటే చూడండి, దేవుని బలమైన హస్తం ఉపాసించే వారి పట్ల తప్పకుండా ఉంటుంది. దేవుడు అలాంటి విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనకు దేవుని ఎదుట ధైర్యం ఉంటుంది, భయం పారిపోతుంది, పిల్లల క్షేమం ఉంటుంది, మన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారు, కుటుంబ సమస్యలు తీరిపోతుంది. దేవుడు మన కొరకు దాచించిన మేళ్లను మనకు అనుగ్రహిస్తాడు. అద్భుతమైన నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఉపవసించి ప్రార్థన చేయాలి తప్పకుండా, ఎందుకంటే నాతో పాటు మీరు అందరూ ఉన్నారనే ధైర్యం నాకుంది. చర్చ్ బిల్డింగ్ కొనుగోలు చేయాలంటే నాకు ఒక మినిమం 6 మంత్స్లోగా నేను సేకరించి మిగిలిన డబ్బు 1 కోటి రూపాయలు కడితే అది చర్చ్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్, ఆఫీస్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఏ దిక్కు నుండి నువ్వు సహాయం పంపుతావో నాకు తెలియదు. నేను నిన్ను అడుగుతున్నాను, నీవే కార్యం చేయి ప్రభువా. ఐ బిలీవ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్. గగనము చీల్చుకొని దిగి వచ్చేదవుగాక. గచ్చపొదల అగ్నికి ఆహుతి అయ్యి రీతిగా ఆయన ఆటంకాలు అడ్డులు, మరి దారిలో ఉన్న బోల్డర్స్ అన్ని కాలి బుగ్గి అయిపోతుంది. తప్పకుండా నేను నమ్ముతున్నాను ఆ కార్యం. మీరు కూడా చర్చ్ బిల్డింగ్ కొనుగోలు కొరకు ప్రార్థించండి. 6 నెలల్లోగా మనకు 1 కోటి రూపాయలు కావాలి, మిగిలిన డబ్బు కట్టాలి. చాలా మట్టు కఠినం. అయితే ఎవరన్నా దాతలు డబ్బున్నవారు, దేవుని సేవ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇంత సేవ చేస్తుంది కదా, మనము వారికి ఒక ఆఫీస్ బిల్డింగ్ కొరకు సహాయం చేద్దామని దేవుడు వారిలో కార్యం చేయాలన్న ఆశ. మీరు కూడా ప్రార్థన చేయండి. హార్డ్ థింగ్స్ బికమ్ ఈజీ వెన్ వీ ఫాస్ట్ అండ్ ప్రే. గాడ్ పేవ్స్ ద వే. మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా నేను సాక్ష్యాలు వింటున్నాను. అప్పులు ఉన్నాయి, పిల్ల పెళ్లి చేయడానికి డబ్బు లేదు, లోన్ లేదు. అసలు లోన్ ఎందుకండి, దేవుడు ఇస్తాడు, కురిపిస్తాడు. దేవుని నియమాలు పాటిస్తే ఆకాశం అనే మంచి ధననిధిని తెరిసిస్తాడంట, పట్టజాలనంతగా దీవిస్తాడంట. మలాకి 3వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనం దేవుని నియమాలు పాటించి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ఊహకు మించిన రీతిగా ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాను. ప్రభువాని పరిశుద్ధనామ స్తోత్రంలో, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మా జీవితాల్లో మేము చాలా కార్యాలను సాధ్యపరచుకుంటామని. ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ ఫర్ దోస్ హూ ఫాస్ట్ అండ్ ప్రే. కాబట్టి నాయన, మా మార్గాలన్నీ సులువుగా చేస్తావు, సరళం చేస్తావు. మా మార్గంలో ఉన్న అడ్డుల ఆటంకాలని తొలగిస్తావు. మా శరీరాలకు కావాల్సిన ఆరోగ్య బలం ఇస్తావు. మాలో ఉన్న భయం తొలగిస్తావు. మా సంతానాన్ని క్షేమంగా ఉంచుతావు. మా కుటుంబాలు చెక్కు చెదరకుండా కాపాడుతావు. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతావు తండ్రి. మేము నీ తట్టు తిరిగితే మీరు నా మా తట్టు తిరిగే దేవుడు అవుతండ్రి. కాబట్టి నీ దాసరాలు ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన గురించి కొన్ని మాటలు సంఘానికి అందించి వారిని ఉపవాస ప్రార్థనలో నడిపించడానికి నాకు మీ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మీరు కార్యం చేసి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి చీకటిని తొలగించుకొని, దయ్యపు శక్తులను కూడా పారద్రోలి, ఆటంకాల అడ్డులను తొలగించుకొని, దైవాశీర్వాదాలు వారి జీవితంలో పొందుకొనిలాగా వారు ప్రార్థనకు సిద్ధపడటకు సహాయం దయచేయమని. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మరి గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తారనే విశ్వాసం వారిలో ధారాళంగా దయచేయమని. ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమెన్. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే.